తెలుగు దేశం పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సత్యదూరమైంది. బడ్జెట్లో ఉన్న అంకెలు వేరు, ఖర్చు పెట్టిన పరిస్థితి వేరు. ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే ఉండదు. బడ్జెట్లో ఒక ప్లాన్లో ఏం కేటాయిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది లేకుండా వాస్తవ రూపానికి వస్తే మొత్తం లంచాలు ఎక్కడ వస్తాయో, కమిషన్లు ఎక్కడ వస్తాయో దానికి మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇదే బడ్జెట్లో ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా 1572 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఆర్టీసీ కార్మికులకైతేనేమి, ఆర్టీసీ సంస్థకైతేనేమి అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉంది. దాదాపు 6900 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. అదే కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే కార్మికులకు సంబంధించిన, అంటే ఈ నష్టం కాకుండా 6900 కోట్ల రూపాయల నష్టం కాకుండా కార్మికులకు సంబంధించిన పిఎఫ్ 3000 కోట్ల రూపాయలు అది నిధిలాగా పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని వాడుకోవడం జరిగింది 3000 కోట్ల రూపాయలు. అలాగే ఎస్ఆర్బిఎస్ 450 కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. అలాగే ఎస్బిటి ఇవన్నీ కార్మికులకు సంబంధించింది, 135 కోట్ల రూపాయలు దాన్ని కూడా సంస్థనే వాడుకోవడం జరిగింది. సిపిఎస్ 150 కోట్లు, ఇవన్నీ కూడా ఇవన్నీ వాడుకున్నా కూడా 6900 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న పరిస్థితి. ఇదే కాకుండా మనం ఇంకా కూడా ఆర్టీసీ బకాయి ఉన్నది, పిఆర్ఇయర్స్ అయితే ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సింది 400 కోట్ల రూపాయలు పిఆర్ఇయర్స్ ఉన్నాయి. ఎన్కాష్మెంటు 150 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.